హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గడిచిన నెల రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా పెద్ద చర్చ. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడానికి కారణమైన కీలకమైన అంశాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణంగా తమ భూములు పోతాయేమోనని, తమ భూముల్ని ప్రభుత్వం తీసుకుంటుందేమోనని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన వచ్చింది. ఈ ఆందోళన కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలంతా ఓట్లేశారు. మహాకూటమి ఘన విజయం సాధించింది. సో అయితే కూటమికి సంబంధించిన నేతలు, ప్రధానంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తాం, నా రెండో సంతకం దానిపైనే ఉండబోతోంది అంటూ చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు సంబంధించిన ప్రతులను చాలా బహిరంగ సభల్లో చించేశారు. సో ఆ యాక్ట్ని పూర్తిగా రద్దు చేస్తామని చెప్పారు. సో అది ఎన్నికల ఎజెండాగా ఉంది, అప్పుడు దాన్ని రద్దు చేస్తామని తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి జనసేన పార్టీ మద్దతు ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ మాత్రం ఆ అంశాన్నిపైన సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి దయచేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయకండి అని. మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు రద్దు చేస్తానని, రెండో సంతకం దానిపైన పెడతానని చెప్పారు. సో ఇప్పుడు ఆ సంతకం మీరు పెట్టడం వల్ల కంటే ఆ సంతకం మీరు పెట్టకపోవడం వల్లనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరుగుతుందేమో అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఈ దేశంలో మరికొన్ని రాష్ట్రాలు పార్షియల్గా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అటువంటి ప్రయత్నమే చేసింది. అయితే ఈ ప్రయత్నం చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ప్రజలకి మరింత ఆందోళన కలిగించాయి. దాన్ని తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో వాడుకుంది, ఓకే. సో ఆ ప్రజలకు ఆందోళన కలిగించే అంశాలుగా ఉన్న వాటిని మాత్రం కరెక్ట్ చేస్తే సరిపోతుంది. చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం. ఎందుకు చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదు అంటున్నానంటే, ఆ చట్టం చాలా అద్భుతమైన చట్టం అంటూ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో చెప్పింది. నిజానికి కూడా బయట నుంచి చూస్తున్న వాళ్ళకు కూడా, న్యూట్రల్గా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకు కూడా అది చాలా అవసరమైన చట్టంగా కనిపిస్తోంది. సో దేశంలో చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి కోర్టుల్లో. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న 60% పైగా కేసులు కేవలం భూ వివాదాలకు సంబంధించిన కేసులుగానే ఉన్నాయి. డెవలప్డ్ కంట్రీలుగా ఉన్న కెనడా, అమెరికా లాంటి ఇతర రాష్ట్రాల్లో, పర్టికులర్గా యూరప్ కంట్రీస్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లో ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లో ఉన్నప్పటికంటే అమల్లో లేని సమయంలో ఆదేశాల్లో కూడా భూములకు సంబంధించిన వివాదాలు చాలా ఉన్నాయి. ఈ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆ దేశాల్లో భూములకు సంబంధించిన కేసులు 1% కంటే తక్కువకే పడిపోయాయి. కాబట్టి ఇప్పుడు భారతదేశంలో కూడా, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలు చేస్తే గణనీయంగా కేసులు తగ్గిపోతాయి, భూములకు సంబంధించిన వివాదాలు తగ్గిపోతాయి. ల్యాండ్ టైటిల్కి సంబంధించిన క్లారిటీ వచ్చిన తర్వాత తమ భూమి ఇంకెవరూ కబ్జా చేయరు అనే ధైర్యం ప్రజలకు ఉంటుంది. ఒకవేళ ఎవరైనా తమ భూమిని కబ్జా చేస్తే ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో భూములకు కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ చట్టం చాలా అద్భుతమైన చట్టంగా చూడాల్సిన అవసరం ఉంది. ఆ చట్టంలోని లోపాలను ఖచ్చితంగా సవరించండి. ఆ చట్టంలోని లోపాల గురించి మాట్లాడే కంటే గత ప్రభుత్వం చేసిన ఒక రెండు చిన్న పొరపాట్లు ప్రజల్లో ఆందోళన కారణమయ్యాయి. ఆ పొరపాట్లను ప్రస్తుత ప్రభుత్వం కరెక్ట్ చేస్తే సరిపోతుంది అనేది నా అభిప్రాయం. ఆ ప్రభుత్వం చేసిన పొరపాట్లు ఏంటి అంటే, భూముల్లో రీసర్వే చేస్తున్న సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి ఫోటోతో హద్దురాళ్లను పాతారు. అంతేకాకుండా అక్కడ పాస్బుక్ పైన ముఖ్యమంత్రి ఫోటోను ముద్రించారు. ఇవి రెండూ కూడా ప్రభుత్వం తమ భూములు తీసేసుకుంటుంది, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తమ భూములు తీసేసుకుంటారు అని ప్రజలు అనుకోవడానికి కారణమయ్యాయి. సో ఈ రెండు ఇష్యూసే ప్రజలు చాలా పెద్ద ఎత్తున కూటమి వైపు ఓట్లు వేయడానికి సంబంధించిన కారణమయ్యాయి. కాబట్టి ప్రజలకు ఆ రెండు ఇష్యూస్ని తీసేసి, పాస్బుక్ పైన ముఖ్యమంత్రుల ఫోటోలు లేకుండా చేసి, హద్దురాళ్ళ పైన ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఫోటోను తీసేస్తే ఎవరికి ఇబ్బంది ఉండే పరిస్థితి లేదు. టైటిలింగ్ యాక్ట్ను మాత్రం కంటిన్యూ చేయడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉపయోగం అన్న భావన. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అమరావతిని మళ్ళీ డెవలప్ చేయాలనేది ప్రాథమికంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా కనపడుతోంది. అమరావతి ప్రయారిటీగా ప్రభుత్వం మాట్లాడుతూ వస్తోంది. అమరావతి కోసమే ప్రజలు మాకు ఓట్లేశారు అంటూ తాజాగా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రామ్మోహన్ నాయుడు గారు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి అమరావతిని డెవలప్ చేయాలనుకుంటున్నప్పుడు, అమరావతికి ఇతర దేశాలకు సంబంధించిన కంపెనీలు రావాలనుకుంటున్నప్పుడు, అమరావతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర దేశాలకు సంబంధించిన ఇన్వెస్టర్స్ వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టాలనుకున్నప్పుడు, ఆ ఇన్వెస్టర్స్ అంతా కోరుకునేది, ఆ ఇన్వెస్టర్స్ అంతా ఆశించేది భూములకు సంబంధించిన వివాదాలు లేకుండా ఉండాలి అని. వాళ్ళు ల్యాండ్ ఎక్వైర్ చేసిన సందర్భంలో కావచ్చు, ప్రభుత్వం ల్యాండ్ ఎక్వైర్ చేసిస్తున్న సందర్భంలో కావచ్చు, రకరకాల కేసుల కారణంగా వాళ్లకు భూములు ఇచ్చిన తర్వాత కూడా కేసులు వేస్తూ ఉండడం వల్ల ఇక్కడ కంపెనీలు పెడుతున్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. నిజానికి ల్యాండ్ టైటిలింగ్కి సంబంధించిన ఆలోచన రావడానికి కారణమైంది ఇది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎందుకు ఇండియాలోకి
ఇతర దేశాలకు సంబంధించిన కంపెనీలు రావట్లేదు అనే అంశంపైన చర్చ జరుగుతున్నప్పుడు ఇక్కడ భూములకు సంబంధించిన వివాదాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా ఇండస్ట్రీస్ భూమి తీసుకుంటే దాని మీద ఎవరో కేసు వేస్తే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. సో దాని కారణంగా ఇక్కడికి ఎవరు రావట్లేదు అంటే అంటూ ఒక చర్చ జరిగిన సందర్భంలోనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి అంకురార్పణ జరిగింది. ఇతర దేశాల్లో అమలవుతున్న చట్టాన్ని ఇక్కడ తీసుకొచ్చాము. దానిలో మనకు అవసరం ఉన్నవి, మనకు అవసరం లేనివి ఒకసారి వేరియేషన్ చూసుకొని ఆ చట్టాన్ని సంస్కరిస్తే బాగుంటుంది. ఆ చట్టంలో సవరణలు తీసుకొస్తే బాగుంటుంది తప్ప పూర్తిగా చట్టాన్ని తొలగించడం అనేది ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీలు పెట్టాలనుకుంటున్న వాళ్ళు కావచ్చు, ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు రావాలనుకుంటున్న సందర్భంలో ఆ యాక్ట్ ఉండడమే మేలు చేస్తుంది. ఆ యాక్ట్ని రద్దు చేయడం నష్టం చేస్తుంది అనేది నా భావన. సో ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చినప్పటికీ ప్రజలు ప్రధానంగా అపోహ చెందింది ఆ రెండు ఇష్యూలే కాబట్టి, పాస్బుక్ పైన ఫోటో అలాగే అదురాల పైన ఫోటో, ఈ రెండింటిని తొలగించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని యాజ్ ఈజ్గా ప్రభుత్వం అమలు చేయగలిగితే ఆంధ్రప్రదేశ్కి బాగుంటుంది. సో ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా, ఇతర దేశాల్లో ఉంటున్న మన వాళ్ళకు కూడా అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అక్కడ ఎలా ఉందో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల అక్కడ ఎలాంటి ఉపయోగం ఉందో ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల అక్కడ కంపెనీస్ పెట్టాలనుకున్న వాళ్ళకి ఏ రకమైన అడ్వాంటేజ్ ఉన్నాయో చూస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల అక్కడ భూమి కలిగి ఉన్న ఒక వ్యక్తి ఆ భూమి పైన ఏ రకంగా హక్కులు కలిగి ఉంటున్నారో చూస్తున్నారు. ఆ భూమి కబ్జా కాకుండా ఏ రకంగా సేఫ్గా ఉంటుందో చూడగలుగుతున్నారు. కాబట్టి అవన్నీ కూడా మన దగ్గర కూడా ఉండాలి అంటే దీన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. సో మొదటి ప్రామిస్ బ్రేక్ చేసినప్పటికీ పర్వాలేదు, రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాల దృష్ట్యా ఆ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకుంటే బెటర్ ఏమో అని అనిపిస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్కి మరింత మేలు జరుగుతుంది అనేది నా భావన.